ఉచిత IUI అండ్ IVF కన్సల్టేషన్ కోసం సంప్రదించండి. 59 వెల్కమ్ టు మామ్స్ కిచెన్. సంక్రాంతి పండుగ కదా, సంక్రాంతి పండుగకి దీపావళి పండుగకి కూడా నువ్వులు చిక్కీలు చేసి పంచమని చెప్తుంటారు. చిక్కీ పంచినా పంచకపోయినా మనం చేసుకోవచ్చు. చిక్కీగా కాకుండా ఉండలు చేసుకుంటే బాగుంటుందండి. ఈ సీజన్ అంతా తినచ్చు. మామూలుగా మనం ఏం చేస్తాము, దంచుకుంటాం, చిమ్మిరి చేస్తాం కదా, కొద్దిగా ఈ మన నువ్వుపప్పుని కొంచెం నువ్వుల్ని కొంచెంగా వేయించి, బాగా మరీ ఎక్కువ చాలా దూరంగా కర్ల కొద్దిగా వేయించి కాస్త ఎండుకొబ్బరి వేసి అది ఇది కలిసి దంచి బెల్లం వేసి ఉండలు కట్టుకుంటే నువ్వులు ఉండలు రెగ్యులర్గా తినచ్చు. ఆడవాళ్ళకి చాలా మంచిది, ఎదిగే పిల్లలకి ఆడపిల్లలకి చాలా మంచిది అంటారు. అయితే మనం చిమ్మిరి కాకుండా నువ్వుల ఉండ చేసుకుందాం పాకం పట్టుకుని. ఈజీయే, ఒకసారి కనుక అది తెలిసిందా ఆ తర్వాత తరచుగా చేసేస్తాం. మొదట చూసినప్పుడే అమ్మో ఇదేమిటో చాలా వ్యవహారం మన వల్ల కాదు అనిపిస్తుంది, కానీ చక్కగా అవుతుందండి, చాలా ఈజీ. చిక్కీ కూడా చేసుకోవచ్చు. నేను ఇది టేబుల్ కంఫర్టబుల్గా ఉండదని చిక్కీ పెట్టుకోలేదండి. మనకి గట్టు కంఫర్టబుల్గా ఉంటే చక్కగా కిచెన్లో గట్టికి శుభ్రంగా నెయ్యి రాసేసి ఈ పిన్ పోసేసి మొత్తం పపడాల కర్రతో ఒత్తేసామంటే పల్చటి చిక్కీ కూడా వస్తుంది. కంఫర్టబుల్గా లేక చేయట్లేదు అంతే. నువ్వులు కొంచెం శుభ్రంగా ఉన్నాయో లేదో చూసుకోండి, చూసి దోరగా వేపేసేయండి. ఏంటంటే హైలో పెడితే టపాటపామని అంతా పడిపోతాయండి, కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించండి. హైలో పెడితే మాడతాయి, బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది, కొన్ని వేగకుండా అయిపోతాయి. అందుకని మీడియం ఫ్లేమ్ మీద వీటి పొట్టలు ఇవ్వాలి అన్నిటికీ, కొంచెం అంటే మంచి వేపు రానివ్వాలన్నమాట, మళ్ళా ముదురు వేపు కాదు. ఇవి ప్రాంతాల వారీగా నువ్వుల్లో రుచిలోనూ సైజులోనూ కూడా తేడా ఉంటుందండి. మాకేమిటో అన్నీ ఇలాగ తపతప్పగా ఉండేవే దొరుకుతాయి. నేను మా ఊరు నుంచి తెప్పించుకున్నవి నాకు చాలా ఇష్టం. కొంచెం పెద్ద పెద్దవి, గైరుగా ఉండేవి, గింజ బాగా ఆయిల్ కనపడుతూ ఉంటుంది. ఇక్కడ ఎందుకో కొంచెం డ్రైగా ఉన్నవే కనిపిస్తున్నాయి మార్కెట్ అంతా. వేగిపోయినవి దించేద్దాము, తీసేద్దాం. తర్వాత దీంట్లోనే మనం పాకం పట్టుకోవచ్చు, కానీ ముందు పాకాన్ని కొంచెం వడబోసుకోవాల్సి వస్తాం. ఇదేంటంటే ఒకటికి ఒకటి బెల్లం వేసుకోవాలి. ఇప్పుడు 1/4 కిలో నువ్వులైతే 1/4 కిలో బెల్లం, కేజీ నువ్వులు పోసినా కేజీ బెల్లం ఒకటికి ఒకటే. దీనికి ఏం చేద్దామంటే ఇప్పుడు 1 కప్పు నువ్వులు చేసాము కదా, నువ్వులు వేయించాము, 1 కప్పు బెల్లం. బెల్లాన్ని 1/2 కప్ కంటే తక్కువగా నీళ్ళు పోసి కరిగించండి. ఎందుకంటే ఈ బెల్లంలో ఇవాళ రేపు గడ్డిగాదం, మట్టి మసాలాలు చాలా ఉంటాయి, ఇసుక కూడా ఉంటుంది. మళ్ళీ పంట కిందకు వస్తే బాగుండదు కదా. ఒక్కసారి బెల్లాన్ని కరిగించి అప్పుడు పాకం పట్టుకో. బెల్లం పాకాన్ని ముందు నీళ్ళలో వేసి కాస్త కరగనిచ్చి వడపోసి పెట్టాను. వడపోసుకోండి, ఎందుకంటే ఈరోజు బెల్లాన్ని అసలు నమ్మేలాగానే లేదు, పాకం పట్టడానికి కొంచెం టైం పడుతుంది. ఇదివరకు ఏం చేసేవాళ్ళు అంటేనండి, బెల్లం చల్లి ఊరు బెల్లం వేసి ఓ చుక్క నీళ్ళు చల్లి పాకం పట్టి పోసేసుకునేవాళ్ళం. ఇప్పుడు మనకు ఆ పరిస్థితి లేదు. ఎలాంటి ఎంత ఖరీదు పెట్టి బెల్లం తెచ్చినా అందులో మట్టో ఇసుకో ఖచ్చితంగా ఉంటుంది. పాకం రానివ్వండి. దీనికి ఏంటంటే ముదురు పాకం, ఎలా మనం ఉండపాకం అంటారు కదా, అది రావాలి. అరిసెలకి వాటికి వస్తుంది అదే పాకం. పల్లి పాకం పల్లి పట్టి చేస్తాము, అప్పుడు ఎట్లా పడతామో సేమ్ అంతే అన్నమాట. దాదాపుగా దగ్గరకు వచ్చేసింది. బెల్లం పాకం ఎప్పుడు కూడా వాటర్లో వేసి, పంచదార పాకం కూడా అదే పద్ధతి, నీళ్ళల్లో వేసి చెక్ చేసుకుందాము ఎంత మటుకు వచ్చిందో చూద్దాం. మిర్చిపాకం అంటారు, అది వచ్చిందనమాట. ఇది చూడండి ఎట్లా ఉందో, సాగుతుంది కదా. ఇది సాగకుండా ఉంటే మనకు సరిపోతుంది అనమాట. ఇది ఇదిగో ఇట్లా సాగుతుంది చూడండి, ఇంకొక నిమిషం ఉంటే సరిపోతుంది. పాకాన్ని కొంచెం సిమ్ నుంచి మీడియం ఫ్లేమ్ మధ్యలోనే ఉంచండి, మీడియం సిమ్ మధ్యలోనే ఉండాలి. లేకపోతే గబుక్కున ఈ పాత్రలు ఒక పక్కన మాడిపోయే ప్రమాదం ఉంది. ఇప్పుడు వచ్చేస్తుందండి, ఇప్పుడు చూడండి ఇంత నురుగు వచ్చిందంటే వస్తుందన్నమాట.
దీంట్లో ఏం చేద్దామంటే ఏలకపొడులు అవి సాధారణంగా మనం ఈ నువ్వుల ఉండల్లో వేసుకోమండి. ఏలకపొడి అవసరం ఉండదు, నువ్వుల వాసనే. ఒక్క స్పూను కొంచెం నెయ్యి వేస్తే బాగుంటుంది. నెయ్యి వేసేసి నువ్వులు పోసేద్దాం ఇందులో. రవ్వ ఆపేస్తున్నాను. మొత్తం నువ్వులు పైకి కిందకి కలిసేలాగా చేయండి. మొత్తం కలిపేసాం కదా, ఏం చేద్దామంటే ఒక ప్లేట్కి కొంచెం నెయ్యి రాసి దీన్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేద్దాం. నెయ్యి రాసి పెట్టాను చూడండి పళ్ళెంకి. ఇదేంటంటే కొంచెం చల్లారుతుంది, మనం ఉండలు చేసుకోవచ్చు. ఈ పదార్థం ఈ పళ్ళెంకి అంటుకుపోకుండా నెయ్యి అన్నమాట. కొంచెం చల్లారాక కాస్త చల్లార అంటే మరీ వేడిగా అంటే పాకలో చేపెడితే తాటు ఊడిపోతుంది. చల్లారినాక మరీ పూర్తిగా చల్లగా అయిపోకముందే చేసేయండి ఉండలు. దీనికి ఏంటంటే తడి చేయి చేయకూడదండి. తడి చేయి చేయకపోతే చక్కగా 15 రోజులు శుభ్రంగా నిలవ ఉంటాయి. కొంచెం నేర్చేయి చేసుకుంటే సరిపోతుంది. ఈ వేడివేడివి చేయటానికి చిన్న ప్రాక్టీస్ కావాలి. కాస్త అలవాటైతే చేయగలుగుతాం. పాకం పట్టిన నువ్వుల లడ్లు సంక్రాంతి పండుగ స్పెషల్గా చేసుకోవచ్చు. 10 నిమిషాల్లో అయిపోతుంది. ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీ మామ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.